మత్తు మందులకు బానిస కావద్దని ఎస్పీ రవీంద్రనాథ్ అన్నారు. నందిగామ సబ్ డివిజన్ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దశల వారీగా మద్యపాన నిషేధంలో భాగంగా ఎఫెక్ట్ ఎన్ఫోర్స్మెంట్ జరగాలని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ని నిర్వహించారు. ఈ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ద్వారా ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ లిక్కర్ అరికట్టాలి అని ప్రతి జిల్లాలో ఒక అడిషనల్ ఎస్పీ క్యాడర్ ఆఫీస్ ని రాష్ట్ర ప్రభుత్వం నియమించిందని ఎస్పీ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా టేకప్ చేసిన ఈ దశల వారీగా ప్రొహిబిషన్ కార్యక్రమం అనే దాంట్లో భాగంగా మనకు ఎఫెక్టివ్ ఎన్ఫోర్స్మెంట్ జరగాలనే నేపథ్యంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ద్వారా ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ లిక్కర్ అలాగనే శాండ్ వీటిని అరికట్టాలనే నేపథ్యంలో దీనికి బాగా స్ట్రెంగ్తన్ చేస్తూ ప్రతి జిల్లాలో ఒక అడిషనల్ క్యాడర్ ఆఫీసర్ని మనం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అపాయింట్ చేశారు. దానిలో భాగంగా మన కృష్ణా జిల్లాకు ఒకరు చెందాలని ఐపీఎస్ ఆఫీసర్ ఇక్కడ ఎస్సీబీ ఆఫీసర్గా ఆయన పోస్ట్ చేయడం జరిగింది. సో ఆయన ఇక్కడ సిక్స్ విలేజ్ ప్రజలు ఆల్రెడీ మేము కౌన్సిలింగ్ ద్వారా ఈ పరివర్తన కార్యక్రమంలో వాలంటీర్గా ముందుకు వచ్చేసి వీరిని సరెండర్ చేసాం సిద్ధంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఈ జిల్లా యంత్రాంగమైన కలెక్టర్ గారి ఆధ్వర్యంలోనూ లోకల్ ఎమ్మెల్యేస్ వాళ్ళందరూ ఇన్వాల్వ్ చేసి టేక్ అప్ ద పరివర్తన ప్రోగ్రామ్. ఈ ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీ మనకి ఏదైతే జిల్లాలో ఉన్న 52 శాండ్ చెక్ పోస్టులు బార్డర్ చెక్ పోస్టులలోనూ 10 మొబైల్ పార్టీస్తో పాటు ఎస్సీబీ టీమ్స్ అలాగే ఎక్సైజ్ టీమ్స్ అన్నీ కూడా కలిసి పనిచేయడం వల్ల ఆల్మోస్ట్ గత మనం ఈ దాదాపు 4 రోజుల కాలంలో ఆల్మోస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా మన జిల్లా ఆల్మోస్ట్ ఫస్ట్ సెకండ్ పొజిషన్స్లో ఉంది ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీలో. రాబోయే రోజుల్లో ఎలాగో యంగ్ ఆఫీసర్ మన ఒకరు జిందార ఆధ్వర్యంలో ఎన్ఫోర్స్మెంట్ మరింత దాన్ని ఇంక్రీజ్ చేస్తాము. దీంతోపాటు ఈ ఎన్ఫోర్స్మెంట్ కార్యక్రమంలో ఎలాంటి వారైనా కూడా మనం వదలడం లేదు. దీంట్లో భాగంగా దాదాపు ఈ రోజు వరకు ఒక 6 పోలీస్ పర్సనల్ కూడా దీంట్లో మనం కేసెస్ వాళ్ళ మీద పెట్టి రిమాండ్ కూడా పంపించాము. అందులో సివిల్ కానిస్టేబుల్స్ ఒక 4 ఉన్నారు, ఎస్టీఎఫ్ కానిస్టేబుల్ అండ్ ఏపీఎస్పీ వాళ్ళపైన కూడా మనం కేసు పెట్టి రిమాండ్ కూడా పంపిస్తున్నాము. సో ఎలాంటి వారిని కూడా ఉపేక్షించేది లేదు. అట్ సేమ్ టైం బార్డర్ నుంచి ఎక్కడైతే ఖమ్మం జిల్లా నుంచి కావచ్చు, తెలంగాణ అదర్ జిల్లాల నుంచి రికార్ వస్తున్న సోర్స్ని కూడా ఐడెంటిఫై చేసి ఎక్కడైనా మన బార్డర్లో ఉన్న ఈ బెల్ట్ షాప్స్ వైన్ షాప్స్ అన్ని కూడా ఐడెంటిఫై చేసి ఎక్కడి నుంచి ఇల్లీగల్గా మనం భారీ మొత్తంలో వస్తున్న దాంట్లో వాళ్ళని కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేసి దానికోసం ఏర్పడాయి.